చూడండి వీళ్ళంతా ఎంత ఫోర్స్ కొడుతున్నారు, అసలు నా సంగతి తెలిస్తే కళ్ళు తిరిగి కింద పడిపోతారేమో. మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ నుండి మేము చాలా భక్తి పరులం, బైబిల్ అంతా కంటితో వచ్చు మాకు. వీళ్ళ దగ్గర నేర్చుకునేది ఏంటి, నాకంటే ఎక్కువ తెలుసా వీళ్ళకి, నా చదువు, నా అందం. మా మమ్మీ డాడీ స్టేటస్ ఈ హైదరాబాద్ లోనే మరెవరికి లేదు తెలుసా, అంత గొప్పదాన్ని నేను. చాలు చాలే గాని డబ్బాలు బాగానే కొడుతున్నావు, నా మేకప్ అంతా పోయేలా ఉందే బాబు. త్వరగా పదండి, కొత్త సినిమా వచ్చిందంట, హీరో హీరోయిన్ చాలా అందంగా ఉన్నారంట, న్యూ స్టైల్స్ డ్రెస్సెస్, న్యూ హెయిర్ స్టైల్స్ చాలా చూపించారంట, రండి త్వరగా. అయ్యో మిత్రులారా, ఇంత గర్వం పనికిరాదు. ఇంతసేపు మీరు ఏమి విన్నారు, అమ్మగారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఎంత విలువైన మాటలు మనకు చెప్పారు. ఈ లోకం అనే మాయలో నుండి ఇకనైనా బయటపడండి, రాజుపాములా అవి కాటు వేస్తాయి. జాగ్రత్త, బ్రతికే ప్రతి క్షణం పరిశుద్ధంగా ఆయన పనిచేస్తూ బ్రతకాలమ్మా. దేవుని వాక్యం హృదయంలోకి చేర్చుకుంటే మన ప్రభువు దయను పొందగలుగుతాము. గర్వంతో అతిశయంతో నిర్లక్ష్యంగా జీవిస్తే మాత్రం ఘోరంగా దెబ్బతింటాము. నా మాట విని ప్రార్థన చేసుకుందాం రండి. వెళ్ళి వెళ్ళవమ్మా, పెద్ద చెప్పావులే, నిన్ను చూస్తుంటే ఒళ్ళంతా మండిపోతుంది. నా దారికి అడ్డు రావద్దు, ఇప్పటికే చాలా విసిగించావు, ఇక చాలే నీ బోధలు. ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా, ఇవన్నీ ఎవరమ్మా పాటించేది, అలా చెప్తారంతే. మన జీవితం మన ఇష్టం, ఇంకొకసారి మా లాంటి పెద్దవాళ్ళకి నీది చాలే నీ బోధలు. ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా, ఇవన్నీ ఎవరమ్మా పాటించేది, అలా చెప్తారంతే. మన జీవితం మన ఇష్టం, ఇంకొకసారి మా లాంటి పెద్దవాళ్ళకి నీతి బోధలు చేసావంటే యాసిడ్ పోసేస్తా, జాగ్రత్త. అయ్యో స్నేహితురాలా, ఎందుకలా మాట్లాడుతున్నావు, నీ మంచికే కదమ్మా చెప్పింది. దేవుని మాటకు లోబడితే ఎంత మేలున్నదో, కంటికి ఇంపుగా కనబడుతున్నా ఈ లోకం మనల్ని మోసగిస్తుంది. కనుక కొంచెం కష్టమైన పరిశుద్ధంగా జీవించుదాం. వెళ్దాం పదండి, మీరంతా ప్రార్థన చేస్తుంటే నాకు చక్కగా నిద్రొస్తుందే బాబు. అసలుకి రాత్రంతా నిద్రపోకుండా నా బాయ్ ఫ్రెండ్స్తో, నా గర్ల్ ఫ్రెండ్స్తో చాట్ చేస్తూ ఉండిపోయాను. వాక్యం చెప్తుంటే చిన్నప్పుడు మా అమ్మ పాడిన జోల పాటలు గుర్తుకొచ్చాయి, అంటే నమ్మండి. అయినా టైం వేస్ట్ ఎందుకు, మీరు డిసైడ్ చేయండి. అందాక ఆ చెట్టు కింద పడుకుంటానే. సోమరి, చీమలి అద్దకు వెళ్ళు అన్న వాక్యం ఎప్పుడైనా విన్నావా సోమరి రాణి? శారీరకంగా సోమరిగా ఉంటే అభివృద్ధికి బదులుగా దారిద్ర్యాన్ని అనుభవిస్తావు. ఆధ్యాత్మికంగా సోమరిగా అంటే ప్రార్థన లేకుండా, వాక్య జ్ఞానం లేకుండా, సాక్షి జీవితం లేకుండా, సువార్త పనిలో దైవ సేవకులను కలవకుండా, దేవుడి మందిరంలో మాటి మాటికి కూరుకోకపోతే విరోధి అయిన సాతాను రచించి సింహంలా తిరుగుతున్నాడు. మరి వాడికి దొరికిపోగలవు, అమాంతంగా వాడిని మింగేస్తాడు. జాగ్రత్త, నీలాంటి సోమరి వాళ్ళ కొరకే వాడు తిరుగుతున్నాడు. అబ్బో భలే చెబుతున్నావులేమ్మా, అమ్మో అమ్మో, నిన్న మొన్నటి దాకా ఆ అంటే తూ రాదు కానీ ఇప్పుడు భలే మాట్లాడేస్తుంది. అబ్బో ఈమె ఆ పాస్టర్ అమ్మకు బాగా చేరికలేండి, మన విషయాలన్నీ ఆమెకు చెబుతుంది మరలా. అవి ఇవి బాగా ఇస్తుంది అనుకుంటే మేమింత కష్టపడినా గొర్రెకు బెత్తడి తోకే, ఏం దేవుడో ఏమిటో. అయ్యో అసూయశ్రీ, దయచేసి దేవుని సేవకుల్ని అలా విమర్శించవద్దు, వారు దేవునిచే ఏర్పరచబడిన వారు, వారి బోధలు ప్రార్థనలు మనకెంతో అవసరం. వారికి వ్యతిరేకంగా మాట్లాడి చాలా మంది నష్టపోయారు, దేవుని శాపం కొని తెచ్చుకోవద్దు. దేవునికి ఏం తక్కువ చేశాడమ్మా, ఈ లోకంలో నీకు అవసరమైన ప్రతీవీ ఇచ్చాడు, తన ప్రాణం మన కొరకు దారపోశాడు. ప్రాణం ఇస్తూ పోషిస్తుంటే ఆయనను స్తుతించి ఆయనకింకా నీ ధనం బలం సమయం ఇవ్వాల్సింది పోయి ఇలా మాట్లాడతావా, దీనులను ఆయన ప్రేమిస్తాడు, గర్విష్ఠులను ఆయన అణగదొక్కుతాడు, ఆయన ఎదుట తగ్గించుకుని మాట్లాడాలి. ఏది ఏమైనా దేవుడు మన అందరినీ పుట్టించాడు, ప్రేమిస్తున్నాడు, ఆయన మహిమ కొరకు బ్రతకడమే మన అందరి కర్తవ్యం. ఇక వ్యర్థమైన ముచ్చట్లు విస్తారమైన పనులు పక్కన పెట్టి ఆయన రాజ్యం కోసం సిద్ధపడండి.
హల్లెలూయా. అయ్యా అయ్యా తల
మెరుపు తీయండి, మేము వచ్చాం. మీరెవరు నడవాలి లేదు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. సమయం అయిపోయాం అయిపోయాను. ఇక మిమ్మల్ని ఎవరు రక్షింపలేదు. రక్షకుడు అందుబాటులో ఉన్నంత వరకు నిర్లక్ష్యం చేశారుగా. సరిగా ఇక మీకు శిక్ష యుగ యుగములు అనుభవించు నిత్యాగ్నిలో. అయ్యో వద్దు బాబు, వద్దు వద్దు. చూసారా, దేవుడి వాక్యాన్ని ధిక్కరించి ఈ ఐదుగురు బుద్ధులైన కన్యకులు తమ జీవితాలు ఎలా అంతమొందించుకున్నారో మరి కొంచెం కష్టమైన ప్రతికూలత ఎదురైన నీతిని కాపాడుకుంటూ పరిశుద్ధాత్మతో నింపబడుతూ దైవభక్తితో జీవించి నిత్యరాజ్యాన్ని సంపాదించుకున్న బుద్ధిగల కన్యకుల వలె మనం కూడా ఉన్నామా? రాబోతున్న 2017 మన కొరకు కాక మన ఆధ్యాత్మిక జీవితాలను బలపరచుకోవడానికి ఇంకా ప్రభు కొరకు ఏమైతే చేయాలో వాటి కొరకు మన జీవితాన్ని సిద్ధపరచుకుందాం. నేడు రేపు ఆయన వస్తున్నాడు. ఆయన పిలుపునందుకొని మనం కూడా నిత్య నరకాన్ని తప్పించుకొని నిత్య రాజ్యాన్ని సంపాదించుకుందాం.